హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్మార్ట్ మున్నా. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో 4 ఎక్స్క్లూజివ్ మేజర్ అప్డేట్స్తో వచ్చేసాను. ఈ అప్డేట్స్తో పాటు ఇంకొన్ని అప్డేట్స్ యాడ్ చేశాను అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వచ్చి ఉండే ఇన్ఫర్మేషన్ అయితే అదృపతి, అది నాది గ్యారంటీ. అండ్ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసిన మర్చిపోవద్దు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా వెంటనే వీడియో అయితే చూసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కంటెంట్ లేక వచ్చేదో. అండ్ మొదటి ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే హాలీవుడ్ మూవీ, యానిమేషన్ మూవీ లూకా. సో ఈ మూవీకి సంబంధించి నేను వీడియో అయితే చేశాను అనమాట. ప్రస్తుతం ఈ యానిమేషన్ మూవీ మనకు హిందీ ఆడియోలో కన్ఫర్మ్ అయిందని చెప్పాను. సో కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు తెలుగు అండ్ తమిళ ఆడియోలో వచ్చేసని చెప్పాను అనమాట. అండ్ ఈ వీడియో చేసిన వెంటనే నేను ఒక 3 అవర్స్ బ్యాక్ అఫిషియల్గా డిస్నీ హాట్స్టార్ ప్లస్ వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మనకు ఈ మూవీ లూకా మూవీ వచ్చేస్తుంది July 30 తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోలో. సో ఎంజాయ్ చేయండి అనమాట. సో ఆల్రెడీ మనకు డిస్నీ హాట్స్టార్ ప్లస్ వాళ్ళు తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీ ఆడియోలో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ట్రైలర్ చూడండి, డిస్నీ హాట్స్టార్ ప్లస్ VIP అఫిషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారనమాట. అండ్ ఇంకొక సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే బిచ్చగాడు 2. ఆల్రెడీ బిచ్చగాడు 1 ఎంత పాపులర్ అయిందో తెలుగు అండ్ తమిళ ఆడియోలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అనమాట, కొత్త డైరెక్టర్ లేకపోతే ప్రముఖ డైరెక్టర్ ఎవరైనా తెలియదు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ అయితే రివీల్ చేయబోతున్నారు ప్రముఖ డైరెక్టర్ AR మురుగదాస్ గారు. సో ఈరోజు అయితే అనౌన్స్ చేయబోతున్నమాట ఈ మూవీ డైరెక్టర్ బిచ్చగాడు 2. ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది AR మురుగదాస్ గారు డైరెక్టర్ని రివీల్ చేయబోతున్నమాట. సో చూద్దాం, అండ్ ఫర్దర్ అప్డేట్ ఏదైనా బిచ్చగాడు 2 వస్తే ఇన్ఫార్మ్ చేస్తానమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ 3rd ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే RRR మూవీ నుంచి మనకు August 1 తేదీన ఫ్రెండ్షిప్ సాంగ్ సంబంధించి ఒక లిరికల్ సాంగ్ అయితే రాబోతుంది అనమాట. సో ఈ సాంగ్ టైటిల్ చూసుకుంటే మనమేరా స్నేహితులం మనసే నిండే బడితులం అనే సాంగ్ లిరికల్తో మనకు ఫ్రెండ్షిప్ సంబంధించి, అంటే ఈ RRR మూవీలో రామ్ చరణ్ అండ్ NTR గారు ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళిద్దరు సంబంధించి ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే రాబోతుంది. అది కూడా ఫుల్ సాంగ్ కాదు, ఒక అదే ఒక 48 సెకండ్స్లో ఆ గ్యాప్లో రాబోతుంది అనమాట. సో చూద్దాం సాంగ్ ఎలా ఉండబోతున్నది. అండ్ మనకు August 10 తేదీన RRR మూవీ నుంచి ఒక చిన్నపాటి టీజర్ కూడా రావచ్చని ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో చూద్దాం August 10 తేదీన, వెయిట్ చేద్దాం అనమాట. సో ఇది RRR మూవీకి సంబంధించిన 3rd ఎక్స్క్లూజివ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ 4th ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే మహానటి డైరెక్టర్ నాగాశ్విన్. సో అండ్ నేషనల్ స్టార్ ప్రభాస్ విలిద కాంబినేషన్ అయితే ఒక మూవీ రాబోతుంది. సో ఈరోజు July 24 తేదీ ఈరోజు ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం జరగబోతుంది. అండ్ బాలీవుడ్ స్టార్ బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో ఒక 7 రోజుల పాటు షూటింగ్ అయితే జరగబోతుంది అనమాట. అండ్ ప్రస్తుతం అయితే ప్రభాస్ గారు షూటింగ్ అయితే పాల్గొనలేదు, ఎందుకంటే రాధేశ్యామ్ షూటింగ్లో బిజీగా ఉన్నారన్నమాట. ప్రస్తుతానికి అమితాబ్ బచ్చన్ కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట, ఆ సీన్స్ మాత్రమే తీస్తారని అప్డేట్ వచ్చిందనమాట. సో ఇదైతే 4th ఎక్స్క్లూజివ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ నేను చెప్పానమాట నిన్న వీడియోలో, తిట్రం 2 ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ తమిళ్ మూవీ అండ్ ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేసిందనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను ఈ మూవీ July 30 సోనీలీ ఓటీటీలో వస్తుందని, అండ్ ట్రైలర్ కూడా నిన్న వస్తుందని చెప్పాను. సో ట్రైలర్లో మెన్షన్ చేశారు July 30 ఈ మూవీ మనకు సోనీలీ ఓటీటీలో రాబోతుంది. సో ఫ్రెండ్స్ చూసేయండి. అండ్ తెలుగు ఆడియోలో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఒకవేళ స్ట్రీమింగ్ అయితే కంపల్సరీ మన తెలుగు ఆడియోలో ఉంటుంది. సో ట్రైలర్ చాలా బాగుంది. సో ట్రైలర్ ఎవరైనా చూడకపోతే ట్రైలర్ చూసండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే మంచి రోజులు వచ్చాయి డైరెక్టర్ మారుతి నిర్మాతగా. సో ఈ మూవీ అయితే తెరగించారనమాట. సో ఈ మూవీకి సంబంధించి మనకు కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి కదా సినిమాలో, ఆ క్యారెక్టర్స్ లుక్ అనేది రివీల్ చేయబోతున్నారనమాట. సో ఎప్పుడంటే July 24 అండ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ మూవీకి సంబంధించిన కొంతమంది క్యారెక్టర్స్ లుక్ అయితే రాబోతున్నారు. సో చూద్దాం ఎవరు ఏ క్యారెక్టర్స్ ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది ఈరోజు సాయంత్రం 6 గంటలకి అయితే తెలియబోతుందన్నమాట. సో ఇదైతే అండ్ అప్డేట్. ఫ్రెండ్స్, ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అంటే July 23 తమిళ హీరో సూర్య గారి బర్త్డే సందర్భంగా ఆయన 39వ సినిమా సంబంధించి ఒక ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. సో అది ఇదే. అండ్ ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్లో తెరకించబోతుందన్నమాట. సో ఆల్రెడీ మనకు ఈ 5 లాంగ్వేజ్ సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. సో ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ మనకు సూర్య గారు దగ్గర ఒక 4 సినిమాలు లైనప్ చేశారనమాట. అండ్ 39 మూవీ జై భీమ్, అండ్ 40 మూవీ ఎదర్కోమ్ తునిదవన్, అండ్ ఈ మూవీ డైరెక్టర్ పాండిరాజ్, అండ్ 41 మూవీ వాడి వాసల్ వెట్రిమన్ డైరెక్టర్ అనమాట. అండ్ 42 మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక మూవీ తెలుగు డైరెక్టర్ తెలుగు మూవీలో ఒక యాక్ట్ చేయబోతారనమాట. సో 4 సినిమాలు లైనప్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకు నవలస వెబ్ సిరీస్ మనకు తెలుగు అండ్ తమిళ ఆడియోలో వచ్చేయబోతుంది, కన్ఫర్మ్ అయిందనమాట. ఆగస్టు
13వ తేదీన ఈ మూవీ సారీ ఈ వెబ్ సిరీస్ మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నాం. సో గెట్ రెడీ. ఇది హీరో సూర్యకి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక ఎక్స్క్లూజివ్ అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ నేను 2 డేస్ బ్యాక్ నేను అఖండ మూవీ నుంచి ఒక షూటింగ్ అప్డేట్ అయితే చెప్పాను అనమాట. సో ఫైనల్ అయింది. అండ్ ఈ మూవీ షూటింగ్ మనకు విలుపురం అంటే తమిళనాడు డిస్టిక్లో ఒక టెంపుల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్లాన్ చేస్తారనమాట. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ అనమాట ఇది. సో జూలై 21 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు అంటే దాదాపు 14 రోజులు షూటింగ్ అయితే తమిళనాడు అక్కడ ఒక టెంపుల్లో అయితే షూటింగ్ అయితే తెరకించబోతుందన్నమాట. సో ఇదైతే అప్డేట్ అనమాట, అఖండ మూవీ గురించి అప్డేట్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినకుండా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుంటా. బాయ్.